అవ్వా ఇగో పెయిసాబు నాలుగు ముక్కలు చేసిండే, నాలుగు నెలలు మనకు పక్కాస్తుంది. అయితే వానే కానీ నేను బొగ్గు దంచుతాను. మూడు రోజులు బొగ్గు దొంకు, మూడు రోజులు అప్పుల దొంకు, ఒక రోజు పేస్ట్ దొంకు. పేస్ట్ సైతం చెప్పనోళ్ళది నాన్న, ఇద్దరం దొంకొని ఉందా మంచిగా. గంతేనే, మొన్న 10 రూపాయల పేస్ట్ చేస్తే అంత నెల కాకపోయి సగం వచ్చి. గంతే బిడ్డ, బొగ్గు దొంకుంది రాయో దంచుతాన్న. మన పేస్ట్ పైసలు తక్కువ పడతాయి, అంత తెల్లగా ఉంటాయి రా. అవరా తిరుమల అన్న, రోడ్డు మీద మనిషి కనబడుతుంది, ఎటుపోతురా ఇల్లు? మన లెక్క తిరిగిపోతుందనుకుంటున్నానే, ఎవరి పని నాలుగు చేసుకుంటుంటారే. సంపాదించి సంపాదించి ఏం పట్టుకుపోతారు అసలు ఇల్లు? ఎందుకు ఇంత అపార్చిన జనాలకు? మంచిగా ఎంజాయ్ చేయక తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారి ఉష్ణోగ్రత పెరిగాయి, అందుకే సమటప్పుడు నాకు చెందుగానే. చూడు తిరిగిపోతుగా లేరంటి గారు, నడి రోడ్డు మీద కూర్చొని ఫోన్ల మూతు పెట్టి పావు పంప. ఎందన్నా ఫోన్లో ముఖం పెట్టి కూర్చునే, ఏ పిల్లతో చాటింగ్ ఎత్తున్నావు? చాటింగ్ కాదురా, దిమాగ్ పెంచుకుంటున్నా. రాష్ట్రాలు ఏం నడుతుంది, జిల్లాలో ఏం నడుతుందని తెలుసుకుంటున్నా. మీలక్క రోళ్ల పని తిరుగుతలేను. మీరు కూడా, మేము కూడా తెలుసుకుంటాం. ఇంట్లో కంటే బయట అడుగు పెట్టే ముందు పేపర్ కూడా బయటికి వెళ్ళా తెలుసా? నేను ప్రతిరోజు అప్డేట్ ఉంటా. అప్డేట్ అంటే నిన్న జరిగింది మొన్న జరిగింది తెలుసుకుంటు కాదురా, ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. గది అప్డేట్ అంటే తెలుసుకుంటున్నావు, ఎట్లా తెలుసుకుంటున్నావురా? ఎట్లానా, ఇదో లోకల్ యాప్ అయిన ఒక యాప్ ఉంటుంది, ఇందులో ప్రపంచంలో జరిగే వార్తలు కాదు మన చుట్టుపక్కల జరిగిన వార్తలు కూడా ఎప్పటికప్పుడు నిమిష నిమిషానికి అప్డేట్ తెలుసుకోవచ్చురా. ఇందులో ఇంకో స్పెషాలిటీ తెలుసా? ఏంటిది? మన చుట్టుపక్కల జరిగిన వార్తలను మనమే రాయొచ్చు, అంటే మనం కూడా విలేకరి కావచ్చురా. అబ్బా మంచిగా ఉందిరా. అంతేకాదురా, టీవీలలో పేపర్లలో మనం యాడ్స్ ఇస్తాం ఏమో, అదే పొలిటికల్ బిజినెస్ సంబంధించినవి. అటువంటి యాడ్స్ ఈ యాప్లో తక్కువ ఖర్చుకి ఇవ్వచ్చు. అవునా? అందుకే డౌన్లోడ్ అయ్యి లోకల్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటావు, చేయి జల్దీ. అవును కానీ రాజుగారు ఫోన్ చేస్తుండ్రా, పొలం పనులు స్టార్ట్ అయినాయి కదా. వాణి మాత్రం కంట కనబడకూడ్రి, మళ్ళా ఆగమని చెప్తాడు. మళ్ళా ముందే చెప్తున్నా, వారు మొన్న దావతానే ఆగం చేసిండు. సార్ బందన పౌడు ఇగో కైకిళ్ళు పెడితే బాగా అవుతాయిరా, ఒడ్లు చెక్కి ఈత పడదానికి నీ సోపుతోలో నింబటించుకో. నీ అవ్వ ఎవరత్తర ఉత్తగా బయట మస్తు కైకిళ్ళు అడుగుతుర్రు. ఏ నీ సోపుతోలో తోలు కచ్చుకో నానా. ఆన్లైన్ ఉత్తగా ఎట్లా అత్తరే, దావత్ ఇస్తారు? ఇత్తి ఇత్తాంతి దావతు. దావత్ ఇద్దామా? దావత్ అనే చిన్న ముచ్చట్ నానే ఒక్కొక్కడు కిలో కిలో తింటాడే. సరే సరే, కానీ ఆ పెంటరకి తనమునే పెట్టుకొని పోనీ అయితే నువ్వు పెట్టుకో ఇట్లా. అన్న ఇన్స్టాల ప్రమోటే ఫాలోవర్స్ పెరుగుతలేరు. ఆడు ప్రమోట్ అయితే నువ్వు డిమోట్ అవుతుంది. మాకే పెరుగుతలేరు అని చెప్పి నేను పెట్టుకుంటే దండం పెడతారు. ఏ ఊకరా, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏమన్నావు? దావతానో మన్నన్నో దుబ్బన్నో మాసినాం, లాస్ట్కి చిప్ప ఎదురు పెట్టినావు, ఎట్లత్తావా మళ్ళా పీకునో? అరే ఈసారి పక్క అవుతారు దావత్, నన్ను క్షమించుడి పోయినసారి చేసినందుకు. ఈసారి మా అవ్వని మంచిగా పర్మిషన్ ఇచ్చిందిరా, మంచిగా జల్సా చేసుకుందాం. ఇగో మీరు చికెన్ అంటే చికెన్, మటన్ అంటే మటన్ రా. పక్క పక్క టెంప్ట్ కాకు. థమ్సప్? థమ్సప్ కూడా అవుతా. టెంప్ట్ కాకురా. అరే నువ్వురా, నేను తీసుకున్న తప్పలేని. సరే తీసుకొని నువ్వు ఎందుకు అంతగానో టెంప్ట్ అవుతున్నావు అని గురించి తెలిసి కూడా. అరే ఈసారి ఎట్లా నేసి వంతను గట్టిగా దావతిపించుకోవాలరా. వాడి ఇట్లనా బట్టి మత్తు తినాలి. ఈయన ఈయన చెవులు రాళ్ళు అవుతున్నాయి. మనం ఇత్తే దొబ్బి తినడానికి అమ్మ దావిడ తప్ప ఈయన ఇచ్చినాడు.
వాడు ముందే పీసిన రోడ్డు వాంతో అద్దు చూడలే మన భాగవతం అది అది నిజమే కావచ్చు కానీ అరే వాంతోనే దావా తెప్పించుకున్న జీవిత ఆశయంరా నీకు విషయం తెలుసా మొన్ననే ఎకరం జాగమ్మిండు 10 లక్షలు వచ్చినాయి వాని జేబు నిండా పైసలు ఉన్నాయి అలా అవ్వ కూడా పర్మిషన్ ఇచ్చింది ఇంకేంది కొంచెం అంత పని చేద్దాం వాడిని అమ్ముదాం ఫుల్ దావా తెప్పించుకుందాం ఏమోరా నాకు అది ఉత్తమ వచ్చారని అనిపిస్తుంది అరే వాడు ఇచ్చే రాక వాని కొంప ముగ్గున కూర్చుందాం ఫుల్ దావా చేద్దాం అంతే సరే అన్న పోదాం పారు మరి రారా చేయదా వానికి అమ్మే బయట నాది వాని వంగబెట్టి వాని అరే అనిల్ గారు చందు ఓ ముళ్ళు వచ్చిందిరా రారా అవురా వచ్చిందిరా ముళ్ళు వచ్చింది నీళ్ళురా మెల్ల మెల్ల మెల్లరా తిమ్మది అంటుంది ఇది తుమ్మ ముళ్ళ సర్కార్ ముళ్ళరా అరే ఏ ముళ్ళు అయితే మన వస్తుంది బాగా దావకన పంప సెప్టిక్ అయితే ఏ దావకలకి ఎందుకు లైజర్ పత్తి కొత్త అరే పిచ్చోడ అరే సెప్టిక్ అయితే పంప ఈ మొత్తం అంతా దావకలకి ఎందుకురా కాంట వాటి తీసుకుంటారని మీరు పెద్ద పని కోరి నడు పని చేయపోరు అరే కోతికి పుండు కుట్టినాడు ఎత్తవేంద్రా చిన్న ముళ్ళు కుట్టే ఓర్చుకుంటావు ఈ వంకతో దావత్కి ఇట్లా బంద్ అయ్యవా ఈ దావత్ పాడుగాను నొత్తుందిరా అంటే నొత్తుందంటే దావకా రా అంటూ కొడుక ఈసారి దావత్ మిస్ చేసాం అనుకో బద్దలు భాషంగా అయితే ముందే చెప్తున్నా సీరియస్ నీ అవ్వ మాట్లాడితే దావకానుకు దావత్ అంటారేమ్రా ఇది నొయ్యగా వచ్చింది ఉప్పు సురుకు పెడతా మామ మగ్గుతాయి కానీ అప్ప మీరైతే పని చెప్పారు నడు ప్లీజ్ అరే ఈ వంకతో ఈయన కూర్చొని బొర్రకు మనిషి కింద చేస్తాను అయితే చంద్రా సరే అన్న ముళ్ళు తీసుకొని తందర్రా ఎక్కుర్రా మంచిగా ఎక్కురి ముళ్ళలా ఇంకా అయిపోయాయి అయిపోయాయి కొంచెమే తెలుతుంది చెక్కురే మీరైతే దావతి గొప్పవాళ్ళ నీ పని చేస్తా అన్నా తొందర రాయే మరి రాత్రి చికెన్ మటన్ ఫస్ట్ అయితే పనైతే కానీ చికెన్ అంటే చికెన్ మటన్ అంటే మటన్ కానీ రీ ఈ మొత్తం అంతా ముళ్ళు కూడా దవాఖానా పోవాలన్నమాట ఎవరా ఎంతసేపు రా లైజర్ పద్ది ఏమన్నా అయిపోయింది అయిపోయింది మీరు అయితే కానీరా ఏమరా రాజు పని మొత్తం మాతో చేయించినావు మొన్నగిట్నే పత్తి కట్ట కొట్టించినావు మోపుకి వచ్చినాక మీ అవ్వ ఆగమాగం చేసింది లొల్లి పెట్టింది అమ్మా వీళ్ళు మామూలు మనుషులు కాదురు పని అంతా వేయించుకుంటూ టైంకు ఫుల్ పెడతారు మళ్ళీ మననే సీపు చూస్తారా ఇల్లు ఆయన ఎట్లా కనబడుతున్నావు మీకు దావత్ కోసం ఎగవాడు వచ్చి పనిచేస్తా కనబడతాం మీకు మొన్న అదేదో టెన్షన్ అన్నదిరా ఇవాళ అదే పర్మిషన్ ఇచ్చింది పా ఎంత తింటావు దిందురు పారి ముళ్ళు పాడు కానీ నీకే కూర్చున్నారా మెల్లగానే ఇది ఉప్పు సురుకయ్యా నారా మా దోస్తు కళ్ళొచ్చారు దోస్తు కళ్ళొచ్చారా ముళ్ళు కగ్గిదాలుగా అన్ని దోస్తు కళ్ళ కన్నా కూర్చుతేవరని మనకు పైసలు లేని అల్లా ఎట్లా రాదేవుడా అయిపోయా చెప్పిన మనం రెండు రావు ఇవాళ ముళ్ళు రావు వాళ్ళు పెట్టారు ఏమైపోలేరా నేను అమ్ముతా నడు ఏదా అవునా రాజుగా ముత్తంతా ముళ్ళుకు ముళ్ళంతా వెనడి ఎత్తున్నావు దావకన్నా పోతేందిరా ఏ అనిలు నీకు ఇప్పుడు ముళ్ళు పెరిగిందా ఉప్పు సొక్కు గిట్టేయమాట నీ ఉప్పు సురు కాదు పప్పు సురు కాదు ఏయ్ మా సంగతి ఏందిరా అమ్మా అట్లా ఒర్రే బాధ టీటీ సూ తీసుకుంటే ఏమైందిరా పైసా పోతే పానం పోతుంది నీకు ఉప్పు సురుకు పెట్టిందిగా నొప్పి మామయమవుతుంది
మా సంగతి ఏందో చెప్పరా బాబు నీ అమ్మ ఉన్నమాట ఒప్పమాటవా సారీ లేవు 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 జల్ది లేవు ఆగలేదు సాయి ఇప్పుడే అందుక డైరెక్ట్ మటన్ తింటే అయిపోద్ది మటన్ మాదేస్తా తర్వాత కానీ ఇట్లుంది కషాయం లేకుంది ఏం కలిపిర్రే నవ్వుతారేంది ఏం కలిపిర్రా అవ చెప్పే కానుగాకు కస్తూరాకు రాళ్ళు తినేటి రత్నాలాకు అంటే ఏంది తమలపాకు తమలపాకు కొంచెం ఘాటు ఉంటుందని వేయించిన రా గ్రీన్ టీ అంటే తెలియదా మీకు ఎందుకు మంచిగా వేయించినావు స్పెషల్ స్పెషల్ అరే ఆరోగ్యానికి మంచిరా ఇది తాగురా అమ్మో నేను తాగరా బాబు అమ్మరా చెప్పినా అరే మామ 2000 పెట్టి మంచిగా మటన్ తెచ్చిర్రా మన కోసమే 2000 రే 4 కిలోలు అట్రా రాజు ఇంట నూనె లేదురా ఒక నూనె పట్ల అందుకరా పో ఏమైందిరా ఎత్తుతున్నావు మటన్కు 2000 వచ్చినాయి 100 రూపాయలు అయితే ఎవరు పెట్టారు 100 రూపాయలా కాదు బయటికి వెళ్తారు రాళ్ళు మటన్ ఉడకద్దారా కలపాలి మసాలా వేయాలి ఎంత పెద్ద కథ ఉంటుంది మటన్ అంటే ఏమైందిరా 2000 పెట్టి స్పెషల్ మటన్ తెచ్చిన కదారా జేబులో పైసలు లేకుంటాయని ఒక బోల్ పళ్ళ బాత్తుని ఇద్దరు కట్ అయితే అయిపోద్దిరా తినచ్చు ఎంత కావాలరా 100 పోయి దేవు ఇంకొక 100 చూడవా మళ్ళీ ఎందుకురా అరే తమ్సా పోద్దారా తినంగా ఏం తాగుతాం అరే చిల్లర లేవురా 500 లేరా అయ్యి అరే 500 తీసుకో 100 రూపాయలు ఖర్చు పెట్టిన 400 తీసుకుంటాం మళ్ళా అరే ఉల్లిగడ్డలు మిరపకాయలు అద్దారా నిమ్మకాయలు అద్దా చెప్పు అన్ని నేనే చూసుకోవాలరా అన్ని గీమే నన్ను మెంటల్ ఎక్కిస్తారు అంటే పిచ్చు అన్న ఓన్ తీరా 2000 పెట్టిండు మనం 1000 పెట్టేద్దాం నన్ను పెట్టుతామరా దావత్ వాడిస్తున్నా మనం ఇస్తున్నాం కొత్తిమీర కట్ట ఇంతకుముందు 500 ఇచ్చిన చిల్లరే మిగిలిన కదా 4 రూపాయలు మిగిలినాయి 1 రూపాయి అయితే కొత్తిమీర కట్ట ఇస్తా 1 రూపాయి కావాలి
లేవురా భూమి బతుకులేడా రూపాయి ఉండదారా 2000 పెట్టి మటన్ తెస్తా ఒక రూపాయి సాలా బిడ్డ ఇంకా నువ్వే సాలా బిడ్డ పోయి ఇంకా సాల్తి బిడ్డ తిన్నాక వస్తుంది మళ్ళా ఇగో నువ్వు అటు సాలే బిడ్డ కొంచెం పోయొచ్చు కదా మెత్త ఫలఫలు ఉంటాయి బిడ్డ నీ బుద్ధి నా కాడికి అడ్డాడు ఫలాలు పుక్కినా కడుపు నిండది అడ్డమైన మాటలు మాట్లాడినా మనసు నిండది నిమ్మలంగా తిని అబ్బో చేతికి పిడికడు పాలేవు అడ్డాడు పాలు పోతాడు ఏమంటావు ఏం లే కూరే అరే చందు అంత సీదర సీదర ఉందేందిరా నిజమేరా ఇది మటనే అంతా పువ్వు ముక్కలేదు పూలు బొక్కలేదు అరే అది మటన్ కాదురా మటన్ కీమ తెప్పించిండ్రా మీకోసం స్పెషల్గా 2000 పెట్టినాను కీమనా కీమ ఎందుకు తెచ్చినావురా మాకు ఎవరు పెద్ద ఆపరేషన్ అయిందా మళ్ళీ అట్లే వరుతారు మంచిదిరా ఆరోగ్యానికి అరే తిరుమల నువ్వు తినరా ఏందన్నది ఏటో కొడుతుంది అసలు ఇది మటనేనా అరే నీ అవ్వా అది మటన్ కీమరా ఎప్పుడన్నా తిన్నారా రచినప్పడుస్తుంది తిను మంచిదేనా ఆరోగ్యానికి మంచిది అది అరే థమ్సప్దిరా థమ్సాబా తినేటప్పుడు తాగుతే ఎక్కువ పట్టదని అంజుబాబు ఫ్రిడ్జ్లో పెట్టచ్చా మంచిగా తిన్నాక మంచిగా తృప్తిగా తాగుదామని ఇప్పుడే కావాలి సేపు కావాలి ఇప్పుడు అవు మరి ఫోన్ చేస్తా అంజుబాబాయ్కి హలో ఏడునే ఎందురా ఇంటికానే ఉన్నా సరే ఆగుమా నేను వస్తున్నా ఎందుకురా ఎదురా ఎదురురా చెప్తా హలో హలో బాబాయ్ హలో బాబాయ్ అక్క ఫ్రిడ్జ్ లేదా థమ్సాబాట్లు ఉంటాయా మిగిలిన 4 కిలోల మటన్ తెచ్చినవాడు ఋషి మంచిగా ఉంటది అని కొన్ని వేసిన బిడ్డ నిజంగా మీకు దండమే మనం గాలకు మాటలు ఎప్పుడు పెట్టాలి అమ్మాయి ఎప్పుడైనా కూర్చోండి సరే కాలికి ఏమైందిరా ముందు వచ్చింది నీ అమ్మ ఏమైందిరా తినలేదా ఇంకా ఈ అబ్బ కౌసా అని చెప్పినవారా మెంటరా అది బా పోను కడిగేయకనే పోయి అలాకు తెలిసిపోయి
సార్కు ఫోన్ చేసిన అత్తడు కానీ నాకు వస్తుంది అరే మిల్ల ఆగురు ఒక నిమిషం ఆగు చూస్తా చూడండి అరే ఆగురా అని చూస్తా మిల్ల ఇటు కొద్దిగా ఏం చేసిర్రా పొలంలో ముళ్ళు వచ్చేది కాట వాటి తీసిన రాలేదు నువ్వే తీసినవా ఉప్పు సురికేసిన సార్ నేను ఉప్పు సురికేసిన మీరే డాక్టర్లు అడ్డమైన కాంటలు కూర్చుతారు అవేమో సిలిం పట్టి ఉంటాయి పొరంగి సేఫ్టీకి అయింది ఏమన్నా తెలివిందా నీకు ఒక సూది చిరాలు గోయలు ఇచ్చిపోయింది సారు నీకు పైసలు ఎక్కడ ఉండనే ఉండే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉండనే ఉండే అలా వేయించుకుంటే అయిపోతుంది కదా పైసలు పెట్టదు అనుకుంటే ఇంట్లో పైసలు లేవు సారు 50 రూపాయలు అక్కడ పిసినాడతానని చేసి పొరంగి కాలు నాశనం చేసినావు అరే రాజుగా నీ కాలు తీసేసుడే ఇక చూసిరా ఈ వీడియో ఎట్లుంది వస్తుందిలే అయితే ఈ వీడియోని మనం స్పాన్సర్ చేసింది లోకల్ యాప్ వాళ్ళు ఇలా జిల్లా మండల లెవెల్ మంచిగా న్యూస్ చూసుకోవచ్చు ఐపీఎల్ క్విజ్లు కూడా ఉంటాయి మంచిగా ప్రైజులు కచ్చ కచ్చ గెలుచుకోవచ్చు అంతేకాదు లోకల్ జాబ్స్ గౌట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ అన్ని అప్డేట్స్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి రియల్ ఎస్టేట్ చందో మ్యాట్రిమోనీ సంబంధించిన అప్డేట్ కూడా రోజు రోజు వస్తుంటాయి అన్నమాట నువ్వు అసలు ముచ్చట మర్చిపోయినావు ఏంటిది మన చుట్టుపక్కల జరిగిన వార్తల్ని మనమే పోస్ట్ చేయొచ్చు ఓకే ఆ పోస్ట్ చేసిన వార్త రియలా ఫేక్ అని వాళ్ళు చూసి అప్రూవ్ చేసి మళ్ళీ వాళ్ళు లోకల్ యాప్ లో పెడతారు దాంతో పాటు ఈ యాప్ ని మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేస్తే లోకల్ యాప్ రిఫరల్ కాంటెస్ట్ లో మీరు పాల్గొనొచ్చు లీడర్ బోర్డు లో చేరొచ్చు టాప్ 10 లో కనుక మీరు ఉంటే 15,000 వరకు గిఫ్ట్ ప్రైజ్ గెలుచుకోవచ్చు సో డౌన్లోడ్ లోకల్ యాప్ దాంతో పాటు గంగవ్వ బిగ్ బాస్ పోయింది ఆల్రెడీ ఈ వీక్ లో నామినేషన్ కి వచ్చింది కదా కొద్దిగా అందరూ ఓట్లేసి చాలా మంది ఏం చేస్తారంటే ఓట్లు వస్తున్నాయి గంగవ్వ కానీ డైలమాలో ఉండి ఓట్లు చాలా మంది ఉంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యతగా సో ఓట్లు కుదిరి కచ్చ కచ్చ